హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లోనే మనం మానిక్యూర్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇలా వీక్కి ఒక్కసారైనా చేసుకోండి, మీ నెయిల్స్ చాలా బాగా గ్రో అవుతాయి, మీ ఫింగర్స్ మీద రింకిల్స్ రాకుండా ఉంటాయి, ట్యాన్ మొత్తం రిమూవ్ అయిపోతుంది, మీ హ్యాండ్స్ బ్యూటిఫుల్గా ఉంటాయి అన్నమాట. ఫస్ట్ ఒక బౌల్లోని హాట్ వాటర్ తీసుకోండి, మీరు భరించగలిగినంత లూక్ వార్మ్ వాటర్ తీసుకోండి. అందులోనే హ్యాండ్స్ పెట్టే ముందు, మీ వేళ్ళు పెట్టే ముందు దాంట్లోనే ఒక లెమన్ స్క్వీజ్ చేసి ఆ లెమన్ కూడా అందులో వేసేయండి. దాంతోపాటు ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఎసెన్షియల్ ఆయిల్ యాడ్ చేయండి. ఎసెన్షియల్ ఆయిల్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు నచ్చితే యాడ్ చేయండి, నచ్చకపోతే ఓన్లీ లెమనే సూపర్బ్గా పనిచేస్తుంది. దాని తర్వాత మీ నెయిల్స్ అన్నిటికీ ఏదైనా ఒక థిక్ మాయిశ్చరైజర్ని అప్లై చేసుకోవాలి. ఇదేంటంటే మీ కుచికల్స్ అన్నిటిని, అంటే మీ గోర్లు చుట్టూ ఉండే చర్మాన్ని స్మూత్గా చేస్తుంది అన్నమాట. ఇక్కడ మీరు వాజ్లైన్ రాయొచ్చు, పాండ్స్ రాయొచ్చు, మీకు ఏది కావాలంటే అది రాయొచ్చు. నేను ఇక్కడ చూపించిన ప్రోడక్ట్సే యూజ్ చేయాలని ఏమీ లేదండి, మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే మీరు ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేయండి. అన్నిటికీ చేసిన తర్వాత మీ హ్యాండ్స్ని, మీ ఫింగర్స్ని ఈ చిన్న బౌల్లో, హాట్ వాటర్ బౌల్లోని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉంచండి. అంతేకాకుండా దీంట్లోని హ్యాండ్ వాష్ కానీ, షాంపూ కానీ, ఏదైనా ఒక ఫోమ్ వచ్చేది ఏదైనా కూడా ఒక 1 to 2 pumps ఇందులో యాడ్ చేసుకుందాం. దాని తర్వాత ఒక 5 నిమిషాల పాటు అందులోని మనం వేళ్ళను నానబెడతాం. ఇలా చేయడం వల్ల ఏంటంటే మీ స్కిన్ మీద ఉండే డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ లూజ్ అవుతాయి. తర్వాత మనం ఒక చిన్న పిల్లలది టూత్ బ్రష్ కానీ, మానిక్యూర్ కోసం స్పెషల్గా దొరికే బ్రష్తో కానీ మీ ఫింగర్ నెయిల్స్ అన్నిటికి ముందుకి వెనక్కి మీ హ్యాండ్స్ మొత్తం నీట్గా బ్రష్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మీ నెయిల్స్లో ఉండే మురికి మొత్తం క్లీన్ అవుతుంది, మీ హ్యాండ్స్ మీద ఉండే ట్యాన్ మొత్తం రిమూవ్ అవుతుంది, అండ్ మెయిన్లీ మీ ముడుకులు ఉంటాయి కదా హ్యాండ్స్కి ఉండే, వాటిని ఏమంటారో నాకు కూడా తెలీదు, ముడుకుల దగ్గర ఉండే బ్లాక్నెస్ పోతుందన్నమాట. సో ఇది అప్పుడప్పుడు చేస్తూనే ఉండాలి. నేనైతే వీక్ ఒక్కసారి కంపల్సరీగా చేస్తానన్నమాట. నాకు నా నెయిల్స్లో ఎటువంటి బ్లాక్నెస్ ఏమైనా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. సో అన్ని ఫింగర్స్కి ఇలా ఇలా చేయడం వల్ల మీ ఫింగర్లో అసలు మురికి అనేదే, బ్లాక్నెస్ అన్నదే ఎక్యుములేట్ అవ్వకుండా ఇలా మీరు కొంచెం సేపు వరకు చేసిన తర్వాత మనం ఆల్రెడీ స్క్వీజ్ చేసి ఉంచిన లెమన్తోని మీ నెయిల్స్ అన్నిటికీ బాగా మసాజ్ చేయండి ఒక 5 నిమిషాల పాటు. ఇలా చేయడం వల్ల మీ నెయిల్స్లో ఉండే ఎల్లోనెస్ అంతా పోయి మీ నెయిల్స్ చాలా పింక్గా అవుతాయి. తెలుసా మీకు ఈ టిప్? మీ నెయిల్స్ గ్రో అవ్వాలి అనుకుంటే సాల్ట్ వాటర్లోనే మీ గోరలను ఏవైతే ఉందో దాన్ని 5 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా మీరు వీక్ ఒకసారి చేయడం వల్ల మీ గోరలు బాగా పెరుగుతాయి. అంతేకాకుండా రోజు పడుకునేటప్పుడు వాజ్లైన్ కానీ, ఏదైనా కొబ్బరి నూనె కానీ, కాస్టర్ ఆయిల్ కానీ మీ నెయిల్స్కి అప్లై చేసుకోండి. కుచికల్స్ లూజన్ అయ్యి మీ నెయిల్స్ చాలా బాగా పెరుగుతాయి. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనం ప్యాక్ చేసుకుందాం. ప్యాక్కి నేను ఇక్కడ బియ్యం పిండి కొంచెం, పసుపు కొంచెం, అండ్ ఆరెంజ్ జెల్ యూస్ చేశాను. మీరు ఆలోవేరా జెల్ యూస్ చేయొచ్చు, పతాంజలి యూస్ చేయొచ్చు, మీకు ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే దాంతో చేయండి. అండ్ నాకు కంపెనీ ఇవ్వడానికి మన షోను బాబు వచ్చేసాడండి. సీ షోను ఎంత పెద్ద అయిపోతున్నాడు కదా, వాడు అన్నిటికీ మమ్మీకి హెల్ప్ చేసేస్తాను అంటున్నాడు ఈ రోజుల్లోని. అండ్ దీంట్లోని మరీ ఎక్కువ థిక్గా ఉంటే కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ రోజ్ వాటర్ కానీ, లెమన్ జ్యూస్ కానీ, పాలు కానీ, ఏదో ఒక లిక్విడ్ని ఇందులో యాడ్ చేయండి. దాని తర్వాత ఈ మిక్స్చర్ని తీసి మీ హ్యాండ్ మొత్తం బాగా మసాజ్ చేయండి 5 నిమిషాల పాటు. ఇది మీ హ్యాండ్ని ఇన్స్టెంట్గా బ్రైటన్ అప్ చేసేస్తుంది. సీసీ వెనక్కి మీరు షోను చూస్తున్నారా, ముందుకు నేను చేసుకుంటున్నాను కాబట్టి వెనక్కి వాడు కూడా చేసుకుంటున్నాడు. చూసారా, వావ్, వాడు అన్ని మమ్మీ దగ్గర చూసి నేర్చుకుంటున్నాడు. ఐఎమ్ సో హ్యాపీ. ఆ ప్యాక్ వాష్ చేసిన వెంటనే హ్యాండ్స్ చూసారా ఇన్స్టెంట్గా ఎంత బ్రైట్గా అయిపోయాయో. అండ్ మీ నెయిల్స్లో కూడా ఆ ప్యాక్ లేకుండా చూసుకోండి. దాని తర్వాత ఏదైనా ఒక మంచి హ్యాండ్ క్రీమ్ని మీ హ్యాండ్స్కి అప్లై చేసుకోండి. మీ దగ్గర హ్యాండ్ క్రీమ్ లేకపోతే కూడా పర్లేదండి, ఏదైనా క్రీమ్ అప్లై చేసుకుంటే బాగుంటుంది అనమాట. లైక్ ఏది లేకపోతే అట్లీస్ట్ ఆల్మండ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్ అయినా అప్లై చేసుకోండి. ఇలా చేయడం వల్ల మీ చేతిలోని మనం తీసేసిన మాయిశ్చర్ మొత్తం మళ్ళీ రిజనరేట్ అయిపోతాయి అనమాట. దాని తర్వాత చక్కగా మీరు మంచిగా నెయిల్ పాలిష్ అప్లై చేసుకోండి మీ గోర్లన్నిటికీ.
అండ్ దాంతోపాటు ఇక్కడ క్యూటికల్ పుషర్ అనే ఒకటి ఉంటుందండి, దాంతో మీ క్యూటికల్స్ అన్నిటిని వెనక్కి తొయ్యాలి, అలా కూడా చేయాలి. ఆ క్లిప్ ఎక్కడికి పోయిందో కనిపించట్లేదు ఎంత ఎత్తికాను, బట్ ఒక ఈ వీక్లోనే ఫుల్ నెయిల్కి సంబంధించిన డీటెయిల్ వీడియో పోస్ట్ చేస్తాను, అందులో క్యూటికల్ పుషర్ ఎలా యూస్ చేయాలి అవన్నీ కూడా చెప్తాను. ఐఎమ్ రియలీ సారీ అండి. అండ్ మమ్మీ నెయిల్ పాలిష్ పెట్టుకుంటుంటే బచ్చా ఎలా ఉంటాడు, వాడు కూడా వచ్చాడు అనమాట, నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు నాకు కూడా పెట్టు అంటూ. అండ్ నేను తనకు కూడా పెట్టాను, ఎంత చిన్న చిన్న ఫింగర్స్ తెలుసా, సూపర్ క్యూట్. మీలో ఎంతమంది మీ పిల్లలకి నెయిల్ పాలిష్ పెడతారన్నది నాకు ఇంత కామెంట్ సెక్షన్లో చెప్పండి, ఓకేనా? నేను వెయిట్ చేస్తూ ఉంటాను మీ కామెంట్స్ కోసం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా అన్నారు మీరు అందరూ, కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ మీకు ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నాను ప్లమ్ ప్రోడక్ట్స్ చాలా బాగుంటాయని. అండ్ ప్లమ్ ప్రోడక్ట్స్ మెయిన్లీ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి చాలా బాగా సూట్ అవుతాయి. అండ్ ఈ బ్రాండ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను మీకు ఒక లగ్జరీ బ్రాండ్ వాళ్ళ ఫీలింగ్ వస్తూ ఉంటుంది. సో ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను బోల్డ్ అని ప్లమ్ ప్రోడక్ట్స్ గురించి. ఇవన్నీ లాస్ట్ 15 to 20 days నుంచి నేను యూస్ చేస్తున్నాను, నా ప్రతి వీడియోలో అక్కడక్కడ చెప్తూనే ఉన్నాను. సో వీటనేది టెక్స్చర్, ఇవి నా స్కిన్ మీద ఎలా పనిచేస్తుంది, మా ఫ్యామిలీ వాళ్ళ స్కిన్ మీద ఎలా పనిచేస్తుంది, నేను ప్రతిదీ ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ప్లమ్ ప్రోడక్ట్స్లో ఫస్ట్ నేను చెప్పాలనుకుంటుంది గ్రీన్ టీ షవర్ జెల్. ఇది ఇలాంటి ప్యాకేజింగ్లో వస్తుందండి, అండ్ పంప్ ఫామ్లో చాలా బాగా లేతర్ అవుతుంది. అండ్ జస్ట్ మీ లూఫా మీద ఒక పంప్ తీసుకుంటే మీ హోల్ బాడీకి ఒక పంప్ మోర్ దాన్ ఇనఫ్, అండ్ చాలా బాగుంటుంది. ఇది 200 ml బాటిల్, చాలా డేస్ వస్తుంది. అండ్ మంచి స్మెల్, ఇది ప్లెజెంట్ మైల్డ్ స్మెల్ ఇస్తుంది అనమాట, లైక్ ఓవర్ ది బోర్డ్లా కాకుండా చాలా బ్యూటిఫుల్ స్మెల్ ఉంటుంది. మన ఫస్ట్ది షవర్ జెల్. షవర్ జెల్ చేసి వచ్చిన అంటే మనం ఏం చేస్తాము, ఎస్ మనం బాడీ లోషన్ రాసుకుంటాం. ఇక్కడ నా దగ్గర 2 options ఉన్నాయి బాడీ లోషన్స్కి, వైల్డ్ చెర్రీ అండ్ కివి బాడీ బట్టర్. మీది సూపర్ డ్రై స్కిన్ అయితే ఇది బాగుంటుంది అనమాట. అండ్ ఇది 200 ml హ్యూజ్ క్యూబ్ అనమాట. ఒకవేళ మీది డ్రై స్కిన్ కాదు, ఆయిలీ కాంబినేషన్ ఇలాంటి స్కిన్ అయితే ఇది బాగుంటుంది. ఇది చాకోలాటే ఫ్లేవర్, ఇందులో కూడా ఇంకో ఫ్లేవర్ కూడా ఉంటుంది. సో మీకు చాక్లెట్ ఇష్టం ఉండదు మీ హోల్ బాడీ మీద అనుకుంటే వేరే ఫ్లేవర్స్ తీసుకోవచ్చు. ఇది ఈ బాడీ బటర్ అయితే స్వేర్ బై అనమాట, అంత బాగుంటుంది. ఈ బాడీ బటర్ నేను లాస్ట్ 15 to 20 days నుంచి యూస్ చేస్తున్నాను. నా బాడీ చాలా మాయిశ్చర్గా అనిపిస్తుంది చాలా, అంటే నెక్స్ట్ డే వరకు మీకు ఎటువంటి ఇచ్చినెస్ కానీ ఎలాంటిది రాదు. మీరు ఒకవేళ ఎవ్రీడే బాడీ లోషన్ అప్లై చేసుకునే పర్సన్ అయితే మీకు పక్కా తెలుస్తుంది. ఒకరోజు బాడీ లోషన్ రాసుకోవడం మానేసిన, లేదా మీ బాడీ లోషన్ కాకుండా మైల్డ్ బాడీ లోషన్స్ రాసుకున్న మీకు ఒక ఇచ్చి వాళ్ళ ఫీలింగ్ వస్తుంది కదా, ఈ బాడీ లోషన్ రాసుకుంటే మీరు నెక్స్ట్ డే స్నానం చేసిన వరకు అలాంటి ఫీలింగ్ గురించి మీకు అసలు గుర్తే రాదు. అంత మంచి బాడీ లోషన్ ఇది, నాకు ఓకేగా అనిపించింది. మేబీ నా అంత డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి ఇది సూటబుల్ కాదేమో, బట్ నార్మల్ స్కిన్ వాళ్ళకి, కాంబినేషన్ ఇలాంటి స్కిన్ వాళ్ళకి చాలా బాగుంటుంది. దీని స్మెల్ అయితే పూర్ చాక్లెట్ కుకీ. అండ్ ఇవి రెండు అయిపోయిన తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం గ్రీన్ టీ పోర్ క్లెన్జింగ్ ఫేస్ వాష్. ఇది ఫేస్కి యూస్ చేస్తున్నాను. ఇందులోని చిన్న చిన్న గ్రీన్ కలర్ బీట్స్ ఉంటాయి అనమాట, అది చాలా తక్కువ అమౌంట్ కావాలండి. ఇది జస్ట్ మీకు ఒక బటానీ సైజ్ అమౌంట్ మీ హ్యాండ్ మీద తీసుకుని మీ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకోవడానికి సూపర్గా ఉంటుంది. మీకు పింపుల్స్ యాక్నీ ప్రోన్ ఉంటే మాత్రం ఈ ఫేస్ వాష్ తప్పకుండా ట్రై చేయండి. ఫేస్ వాష్ అయిపోయిన వెంటనే మనం చేయాల్సిన పని టోనర్ అప్లై చేయడం. సో నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను ప్లమ్ గ్రీన్ టీ టోనర్. అండ్ ఇది ఆల్కహాల్ ఫ్రీ, సూపర్ హ్యూజ్ ట్యూబ్. అండ్ ఇలాంటి బటన్తో వస్తుంది, ఇలా ఓపెన్ చేసి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ మీ పామ్లో తీసుకోండి అండ్ స్ప్రెడ్ ఇట్ అవుట్, అండ్ సూపర్గా పనిచేస్తుంది. మీకు యాక్నీ వస్తుంది, పింపుల్స్ వస్తున్నాయి అంటే తప్పకుండా ఈ టోనర్ని ట్రై చేయొచ్చు. ప్లమ్ రేంజ్ నిజంగా చాలా బాగుంటుందండి. అండ్ దాని తర్వాత నేను మీది ఆయిలీ స్కిన్ అయితే మీరు యూస్ చేయొచ్చు ప్లమ్ గ్రీన్ టీ మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్. ఇదేంటి అంటే మీ స్కిన్లో ఆయిల్నెస్ లేకుండా చేసేస్తుంది, కంప్లీట్గా మ్యాట్ ఫినిష్ ఇస్తుంది. లైక్ మీరు ప్రైమర్ అప్లై చేసుకుంటే ఎలా అయితే మ్యాట్ ఫినిష్ వస్తుందో ఈ మాయిశ్చరైజర్ అలాంటివి ఫినిష్ ఇస్తుంది. ఇది కూడా ఇలా పంప్ ఫామ్లో ఉంటుంది, వెరీ క్లాసిక్ ప్యాకేజింగ్. అంటే మీ డ్రెస్సింగ్ టేబుల్ మీద ప్లమ్ ప్రోడక్ట్స్ ఉంటే మీరు ఒక మంచి లగ్జూరియస్ బ్రాండ్స్ యూస్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అనమాట ఇది. బట్ మీరు ఎవ్రీడే కోసం మీరు యూస్ చేస్తున్న క్రీమ్ ఏంటి అంటే SPF 30 గ్రీన్ సీడ్ సి లైట్ మాయిశ్చరైజ్ లైట్ డే క్రీమ్ అనమాట. ఇది దీంట్లోని 30 SPF 30 ఉంది. మీ ఎవ్రీడే యూస్ కోసం SPF 30 ఉన్నది చాలా బాగుంటుంది అనమాట. జస్ట్ నేను టోనర్ అప్లై చేసిన తర్వాత డైరెక్ట్గా ఇది అప్లై చేసేస్తున్నాను. మ్యాటిఫైయింగ్ మాయిశ్చరైజర్ అనేది ఎక్కడైనా బయటకు వెళ్ళినప్పుడు మాత్రం అండర్నీత్లో అప్లై చేసుకుంటున్నాను అనమాట. ఇది నా గో టు
ఎవ్రీ డే మాయిశ్చరైజర్. దాని తర్వాత అన్నిటికీ అప్లై చేసి నా హ్యాండ్స్కి కూడా నేను హ్యాండ్ క్రీమ్స్ చాలా ఎక్కువే వాడుతుంటాను. అండ్ ఇది కూడా వైల్డ్ చెరీ సేమ్ బాడీ లోషన్ది రేంజ్లోనే తీసుకున్నాను అనమాట. హ్యాండ్ టాక్ హ్యాండ్ స్కిన్ టాక్ హ్యాండ్ క్రీమ్ అనమాట. ఇది చాలా బాగుంటుంది, లైక్ మీ హ్యాండ్ హైడ్రేట్గా ఉంటుంది, మాయిశ్చరైజర్గా ఉంటుంది, గ్రీసీగా అస్సలు ఉండదు. అండ్ బెస్ట్ మాయిశ్చరైజర్, వన్ ఆఫ్ ద బెస్ట్ మాయిశ్చరైజర్ అని చెప్పి. ప్లమ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ ప్లమ్ కాజల్స్ గురించి మాట్లాడుకోకపోతే ఎలాగా? ఈ ప్లమ్ కాజల్స్ ఇప్పటి కాదు, మీరు నా యూట్యూబ్ ఫస్ట్ నుంచి చూస్తున్నట్టయితే ఇది నా వన్ ఆఫ్ ద బెస్ట్ కాజల్ అని నేను చాలాసార్లు చెప్పాను. ఇది స్మజ్ ప్రూఫ్ కూడా, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇలాంటి స్టైల్ ప్యాకేజింగ్లో వస్తుంది ఇలాంటిది. దీని వెనకతలో ఒక స్మజ్జర్ కూడా ఉంటుంది అనమాట. లైక్ మీరు స్మోకీ ఐస్ లాంటివి ఏమైనా ట్రై చేయాలి అనుకుంటే వెనకతలు ఈ స్మజ్జర్తో కూడా చేస్తా. ఇది మన క్లాసిక్ నార్మల్ ప్లమ్ కాజల్. ఇది నేను ఫస్ట్ పర్చేస్ చేసింది ఒక సంవత్సరం క్రితమే. ఆల్రెడీ నేను ఇది పర్చేస్ చేసి నా వీడియోస్లో బోల్డ్ సార్లు ఈ ప్లమ్ కాజల్స్ గురించి మాట్లాడాను. ఇలాంటి ఒక షార్ప్నర్ తోని వస్తుంది అండి ఇది. అండ్ చాలా చాలా బ్లాక్ ఈజీగా గ్లైడ్ అయిపోతుంది, చాలా క్రీమీగా ఉంటుంది. క్రీమీగా ఉంటుంది కదా అని స్మజ్ మాత్రం అవ్వదు, చాలా బాగుంటుంది. సూపర్ అన్నమాట. ఇవి చాలా డార్కెస్ట్ బ్లాక్ ఉంటాయి. అండ్ మీ ఐస్ మీద కూడా ఈజీగా ఐలైనర్గా అప్లై చేసుకున్నా, కాజల్గా అప్లై చేసుకున్నా అస్సలు స్మజ్ అవ్వకుండా సాయంత్రం వరకు సూపర్గా ఉంటారు. నిన్న పాత వీడియోస్ చూపిస్తాను, అందులో కూడా నేను ఈ ప్లమ్ కాజల్స్ యూస్ చేశాను. అండ్ ఈ షార్ప్నర్ కూడా 2 varieties ఉంటాయన్నమాట. ఏంటమ్మా ఈ షార్ప్నర్ కూడా ఇలాంటి కేసులో వస్తుంది అనమాట. మీరు జస్ట్ ఓపెన్ చేసి ఇలాగా షార్ప్నర్ తీసుకోవచ్చు. వెనకాతల ఒక చిన్న టూల్ వస్తుంది ఈ షార్ప్నర్లో మిగిలిన కాజల్ని క్లీన్ చేసుకోవడానికి. దాని తర్వాత ఇక్కడ ఒక చిన్న బటన్ వస్తుంది. ఇది మీరు బ్లంట్గా పెద్ద అంటే మీరు స్మోకీ ఐస్ అలాంటివి చేసుకోవాలి, కింద కాజల్ పెట్టుకోవాలి అనుకుంటే ఒకవైపు పెట్టుకుంటే అది మీకు పెన్సిల్ ఏదైతే ఉందో అది కాజల్ పెట్టుకునే స్టైల్లో వస్తుంది. మీకు షార్ప్గా కావాలి, ఐ లైనర్గా యూజ్ చేయాలి అనుకుంటే ఒక సైడ్ పెట్టుకుంటే అది షార్ప్గా వస్తుంది అనమాట. ఇది సో క్యూట్ కదా, షోను ఉండు చూసారా. అండ్ ఇది ఈజీగా వెనక్కి పెట్టేసుకోవచ్చు ఇలాగా. సి హౌ థాట్ఫుల్. ఇటువంటి బ్యాక్టీరియా అలాంటివి ఏవి అవ్వకుండా మీరు హ్యాపీగా క్లీన్ కూడా చేసుకోవచ్చు. అండ్ స్టార్ ఆఫ్ ది షో అది ప్లమ్ గ్రీన్ టీ ఫేస్ ప్యాక్. OMG సచ్ ఎ బ్యూటిఫుల్ ఫేస్ ప్యాక్. నా ఫేస్ మీద ఎటువంటి యాక్ని లేకపోవడానికి, ఎటువంటి మార్క్స్ ఏవి లేకుండా చేయడానికి ఈ గ్రీన్ టీ ఫేస్ మాస్క్ అనేది చాలా పెద్ద రోల్ ప్లే చేసింది. లైక్ నేను లాస్ట్ వీక్ ఒకసారి అప్లై చేశాను, అందు వీక్ ఒక్కసారి లెక్కన అప్లై చేస్తున్నాను. అండ్ ఇది క్లే మాస్క్ అనమాట. సో మీరు ఎంచక్కగా క్లే మాస్క్ అప్లై చేసుకుని కూడా షీట్ మాస్క్ అప్లై చేసుకోవచ్చు, క్లే మాస్క్ అప్లై చేసుకోవచ్చు. మీ ఎక్సెస్ ఆయిల్ని ఇది అబ్జర్వ్ చేసేస్తుంది. అండ్ ఇందులోని ఇది అప్లై చేసిన వెంటనే మీకు ఒక టింగ్లింగ్ సెన్సేషన్ వస్తుంది. అలా వచ్చినంత మాత్రం మీకు పడలేదని కాదండి, జస్ట్ మీ ఎక్సెస్ ఆయిల్ని మీ పోర్స్లో ఉండే గంక్ని ఇది మొత్తం సక్ చేసేస్తుంది అనమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫేస్ మాస్క్ అని చూడండి. లారియాల్ది ఒక పెద్ద పెద్ద ఫేస్ మాస్క్లు వస్తుంది చూడండి, ఒక్కొక్కటి 700-800 కాస్ట్, దానికి ఈక్వల్గా ఇది పోటీ ఇవ్వగలదు. అంత బాగుంటుంది క్రీమ్ మాస్క్. మీరు ఈ రేంజ్ మొత్తం నుంచి ఏమైనా ట్రై చేయాలి తప్పకుండా అనుకుంటే నా దృష్టిలో మీరు ట్రై చేయాల్సింది ఇది 100% ఫర్ షో. అండ్ తప్పకుండా బాగుంటుంది ఇది. నాకైతే మీరు ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, కాంబినేషన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒక్కసారి ఇది ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఇవి నేను ప్లమ్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అంతేకాకుండా మీకు కావాలి అనుకుంటే వీటన్నిటిది లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు కావాలి అనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. దీని మీద 25% ఫ్లాట్ డిస్కౌంట్ మన పర్పుల్లో ఎలాగా ఉంది, ప్లస్ నా కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఇంకో 15% డిస్కౌంట్ వస్తుంది. అంటే 40% డిస్కౌంట్ గాయ్స్, సూపర్. మీరు తప్పకుండా కొనొచ్చు. 40% డిస్కౌంట్ అయితే ఇవన్నీ అఫోర్డబుల్ రేంజ్లోకి తప్పకుండా వచ్చేస్తాయి. సో మీరు అందరూ చెక్ చేయండి, నేను ఇక్కడ నా కూపన్ కోడ్ రాస్తాను, ఈ కూపన్ కోడ్ యూస్ చేయండి. మీకు ఏది నచ్చితే అది పర్చేస్ చేయొచ్చు. ఓన్లీ ప్లమ్ ప్రొడక్ట్స్ అనే కాదు, ఏ పర్చేస్ చేసినా నా కూపన్ కోడ్ యూస్ చేయొచ్చు. అండ్ మీ అందరి కోసం నేను ఫైట్ చేసి మరీ 15% తీసుకొచ్చానండి. నార్మల్లీ వాళ్ళు 10% ఇస్తామన్నారు, బట్ మీకోసం నేను 15% డిస్కౌంట్ తీసుకొచ్చాను. సో మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన ప్రోడక్ట్స్లోని ప్లమ్ కాజల్ 100% ట్రై చేయాలి. అండ్ ప్లమ్ ఫేస్ ప్యాక్ మీకు ఒకవేళ ఆయిలీ స్కిన్, కాంబినేషన్ స్కిన్, యాక్ని ప్రోన్ స్కిన్, పింపుల్ స్కిన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నా మీరు ఇది ట్రై చేయండి. అండ్ గ్లోయీ మచ్చలు లేని స్కిన్ మీ సొంతం చేసుకోండి, ఓకేనా? అండ్ మిగతా ఏం చేస్తాను రండి చూపిస్తాను.
మీలో చాలామంది ప్రాపర్గా ఫేస్ ప్యాక్ ఎలా అప్లై చేసుకోవాలి అని అడిగారు. జస్ట్ ఫేస్ ప్యాక్ తీసి మన ఫేస్ మీద అప్లై చేసుకుంటే అది కంప్లీట్లీ రాంగ్ ప్రాసెస్ అండి. దానివల్ల మీకు ఇంకా ఎక్కువ యాక్నే, ఇంకా ఎక్కువ పింపుల్స్ వస్తాయి. ఫస్ట్ మీరు ఫేస్ వాష్ చేయాలి. నీట్గా ఫేస్ వాష్ ఏదైనా యూస్ చేసి నీట్గా మీ ఫేస్ మొత్తాన్ని వాష్ చేయండి. దాని తర్వాత మీరు టోనర్ యూస్ చేయాలి. ఏ టోనర్ అయినా పర్వాలేదు, నేను చూపించిన టోనరే యూస్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు ఏ టోనర్ నచ్చితే ఆ టోనర్తోని మీ పోర్స్, డీప్ పోర్స్ మొత్తం క్లీన్ అయ్యేలా క్లీన్ చేసుకోండి. చూసారా ఎంత డస్ట్ వచ్చిందో. దాని తర్వాత ఏ టోనర్ మీ దగ్గర లేకపోతే జస్ట్ రోజ్ వాటర్ కానీ, కుకుంబర్ వాటర్ కానీ ఏదైనా యూస్ చేయండి. ఇప్పుడు ఈ క్లీన్ స్కిన్ మీద మనం ప్యాక్ని అప్లై చేసుకుందాం. ప్యాక్ అప్లై చేసిన నెక్ని ఇగ్నోర్ చేయొద్దు అండి. నెక్ కూడా ఈక్వల్ ఇంపార్టెంట్. మీ నోస్ చుట్టూ, మీ మౌత్ చుట్టూ, మీ కళ్ళ చుట్టూ తప్ప మిగిలిన అన్ని ప్లేసులకి అప్లై చేసుకోండి. అండ్ ఈవెన్ లేయర్ అప్లై చేసుకోవాలి. ఇంకా మీది ఒక ఆయిలీ స్కిన్ అయితే క్లే మాస్క్లు అనేవి కంప్లీట్గా డ్రై అయ్యే వరకు ఉంచుకోవచ్చు. ఒకవేళ మీది డ్రై స్కిన్ అయితే మాత్రం 50-60% డ్రై అయితే చాలు. అండ్ ఇది రిమూవ్ చేసుకోవడానికి వాటర్తో దబా దబా మనం వంపేసుకోకుండా ఒక మంచి నాప్కిన్ తీసుకోండి, దాన్ని వెట్ చేయండి. ఇలా సర్క్యులర్ మోషన్స్లోని మీరు రిమూవ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీకు బ్లాక్ హెడ్ వైట్ హెడ్స్ రాకుండా ఉంటాయి. అండ్ చాలా బాగుంటుంది. సి ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఫేస్ వాష్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఫేస్ వాష్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ అప్లై చేసుకోండి. ఇది కరెక్ట్ వే ఆఫ్ అప్లయింగ్ ఫేస్ ప్యాక్ అన్నమాట. దీనివల్ల మీరు ఫుల్గా ఫేస్ ప్యాక్ది గుణాలన్నీ మీ స్కిన్లోకి అబ్జర్వ్ అయిపోతాయి. గుడ్ నైట్, బాయ్ బాయ్.